మాజీ సైనికుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కడప జిల్లా రాయచోటి తహసీల్దార్ కార్యాలయం ఎదుట రావత్కు ఘనంగా అశ్రునివాళి అర్పించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం నుండి నేతాజీ కూడలి వరకు విద్యార్థులతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తహసీల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి, మున్సిపల్ చైర్మన్ షేక్ ఫయాజ్ బాషా తదితరులు పాల్గొన్నారు. जय बोलो भारत माता की, जय बोलो भारत माता की, जय हमारा है हमारा जवान लगो, जय बोलो भारत माता की, जय बोलो भारत माता की, जय जवान, जय जवान, जय जवान। रेंडु निमिषालु मौनं पाटिंचवलसिंदिगा कोरुतुन्नानु. आड़ीस्ताने सर इला इला सर ఈరోజు ప్రతి భారతీయుడు చాలా దిగ్భ్రాంతి చెందిన దినం. ఎందుకంటే 7వ తేదీ బుధవారం రోజు ఉదయం 12 గంటల ఆ ప్రాంతంలో జాతి యావత్తు ఒక విషాద వార్తను వినింది. ఎక్కడో ఒక మూల మనకు ఆశ ఉండేది. ఎందుకంటే మన వీర సైనికులు భారతదేశం గర్వించదగ్గ ముద్దుబిడ్డ బిపిన్ రావత్ గారికి ప్రమాదం జరగడం, హెలికాప్టర్ ప్రమాదం జరగడం, ఆ ప్రమాదంలో మనం ఒక ఆశతో ఉన్నాం. కానీ దురదృష్టవశాత్తు విధి వికటించి బిపిన్ రావత్ గారు, వారి సతీమణి, వారితో పాటు ఇంకో 12 మంది భారతదేశం గర్వించదగ్గ వీర సైనికులు ప్రమాదంలో మృతి చెందారు. చాలా బాధాకరం. వారికి, వారి కుటుంబానికి, సైనిక కుటుంబానికి, అందరికీ కూడా మనం ఈరోజు రాయచోటిలో రాయచోటి ప్రథమ పౌరుడు గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు, పెద్దలు మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, మన మిత్రులందరూ కూడా మాజీ సైనికుల ఆధ్వర్యంలో ఈరోజు ఈ నివాళులు అర్పించే కార్యక్రమం, కొవ్వొత్తులతో ర్యాలీ అర్పించే కార్యక్రమం, సైనికులందరికీ కూడా జాతి యావత్తు ఈ దురదృష్టకర సమయంలో వెన్నంటి ఉంటుంది అని చెప్పి భారతీయులందరం కూడా చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇలాంటి విషాద సంఘటన భవిష్యత్తులో జరగకూడదని చెప్పి భారత సైనికులందరూ కూడా చాలా భద్రతతో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా దేవుణ్ణి జాతిని అందరినీ కూడా కోరుకుంటూ వారికి మరొక్కసారి అశ్రునివాళి. జోహార్ జోహార్ జై భారత్ కీ, జోహార్ జోహార్ జోహార్. బిపిన్ రావత్ గారు మిగతా సైనికులు మరణించారు. అత్యంత దుఃఖకరమైన వారి పవిత్ర ఆత్మ శాంతి చెందాలి, వారి కుటుంబాలు మనశ్శాంతి కలగాలి, భారత ప్రజలందరూ వెనక్కి ఉండాలని వారికి దళాలకు సైనిక శక్తి లాంటి వెన్నెముక లాంటి శక్తి సైనిక శక్తి ఉన్న మన రావత్ గారు హెలికాప్టర్ దుర్మరణంలో హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలు కావడం బాధాకరమైన విషయం. ఈ సందర్భంగా వారికి మనం నివాళులు అర్పించుకుంటూ మరణించినటువంటి హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించినటువంటి త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ గారు, వారితో పాటు 16 మంది సైనికులు మరణించారు. వాళ్ళందరికీ రాయచోటి ఎక్స్ సర్వీస్మెన్ అసోసియేషన్ తరఫున అశ్రునివాళి అర్పించుకున్నాము. అలాగే మన ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి నేతాజీ సర్కిల్ వరకు ర్యాలీని కూడా నిర్వహించున్నాము. అందరూ హాజరై
అసలు వాళ్ళ